మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి, ఈరోజు మనం ఏవండి కథల్లోని 18వ కథ లా ఒక్కింతయు లేదు అనే కథ విందాం. నువ్వు అసలు నా డైట్ గురించి సరిగ్గా పట్టించుకోవటం లేదు ఏవండి, నిష్ఠూరంగా అన్నారు. అదేమిటి ఈ ఉరుములు లేని పిడుగు? నూనె తక్కువగా వేస్తున్నాను, ఉప్పు కారం చాలా తగ్గించాను, ఆకుకూరలు పొడి కూరలుగా చేస్తున్నాను, పుల్కాలు చేస్తున్నాను, ఇంకేం చేయాలి? ఇంకెంత డైటింగ్ చేస్తారు? ఆశ్చర్యంగా ప్రశ్నించాను. నేను బరువు చాలా తగ్గాలని డాక్టర్ అంటున్నారు. ఈ డైటింగ్ సరిపోదు, నీ సొంత పెత్తనం కాదు, ఈరోజు మా లైఫ్ సెంటర్కి వచ్చి డైటీషియన్తో మాట్లాడు అని ఆర్డర్ వేశారు. ఇక తప్పేదేముంది, ఈ శ్రోమ్ అంటూ ఆయనతో పాటు లైఫ్ సెంటర్కు వెళ్ళాను. ఆయన ట్రైనర్ను డైటీషియన్ను పిలిచి పరిచయం చేశారు. ఇద్దరూ సన్నగా తెల్లగా సన్నజాజి మొగ్గల్లా ఉన్నారు. అమ్మాయిలు, మా ఆయన సంగతి పక్కన పెట్టండి, నన్ను మీలా తయారు చేయగలరా ఆశగా అడిగాను. మీ పర్సనాలిటీ బాగుంది కదా మేడం అంటూ చిన్నగా చిలకల్లా నవ్వేశారు ఇద్దరు. ట్రైనరు మా వారు జిమ్లోకి వెళ్లారు. వెళ్తూ వెళ్తూ అన్ని జాగ్రత్తగా కనుక్కో అని నన్ను హెచ్చరించడం మర్చిపోలేదు మా ఏమండి. డైట్ పిల్ల నా పక్కన కూర్చొని ఓ రెండు అచ్చుల్లో ఉన్న పేపర్లు తీసింది. దానిలో పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఏ సమయంలో ఏం తినాలి వివరంగా రాసుంది. మేడం, బియ్యం పూర్తిగా మానేయాలి, దోశలు ఇడ్లీలలో కూడా వాడద్దు అంది. సరే, బియ్యం బదులు జొన్నలు, రాగులు, సజ్జలు లాంటివి వాడచ్చు, మైదా కలవని గోధుమ పిండి వాడచ్చు. ఆ పిల్ల చెప్పేవన్నీ శ్రద్ధగా విన్నాను. కర్మ కాకపోతే ఇన్నేళ్లకు మా ఏమండికి ఏం తిండి పెట్టాలో ఈ బొట్టతో చెప్పించుకోవాల్సి వచ్చింది అని గొణుక్కున్నాను. అది వేరే సంగతి. ఓ అరగంట నా బుర్ర తిన్నాక డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది. ఆయన మా ఏమండి బరువు తగ్గటం ఎంత అవసరమో, దానికి నేనెంత సహకరించాలో చెప్పి చెప్పి వాయగొట్టేశాడు. బుద్ధిగా బుర్రూపాను. ఇలా ఓ 2 గంటలు నానా హింసల పాలు చేసి వదిలేశారు లైఫ్ సెంటర్ వాళ్ళు. ఇంటికి రాగానే డైట్ చార్ట్ ముందు పెట్టుకొని క్షుణ్ణంగా పరిశీలించాను. ముందుగా ధాన్యాలు కొనాలి, సలాడ్లకు, సూప్లకు, కూరగాయలు కొనాలి. మరీ రోజు ఒకే రకంగా చేస్తే తినలేరు కదా పాపం అనుకొని గూగుల్ తీసి రకరకాల సలాడ్ సూప్ రెసిపీలు సెర్చ్ చేశాను. పనిలో పని ఫ్రెండ్స్ అందరికీ మీకు తెలిసిన సలాడ్లు సూప్ల రెసిపీలు చెప్పండి హో అని మెయిల్స్ ఇచ్చాను. పాపం అందరూ తిరుగుటపాలో బౌలెడ్ రెసిపీలు పంపారు. ఎంతైనా నా స్నేహితులు గుడ్ గర్ల్స్. సాయంకాలం సూపర్ మార్కెట్కి వెళ్ళి ధాన్యాలన్నీ తెచ్చేశాను. ఎవరో చెప్పారు సికింద్రాబాద్లో ఇలా డైట్ పాటించే వాళ్ల కోసమే ప్రత్యేకమైన ఒక కూరగాయల షాప్ ఉంది, అక్కడ సలాడ్స్కు కావాల్సిన రకరకాల కొత్త రకం కూరగాయలు దొరుకుతాయని. అంతే, చాలామంటూ వెళ్ళి 1000 రూపాయలు కూరలు తెచ్చేశాను. అదేమిటో, ఫ్రిడ్జ్లో అన్ని కూరలు పట్టలేదు. పక్కింటి వాళ్ళని అడిగి కాసిన వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టుకోమందామా అనుకొని వద్దులే ఏమండి తిడతారు అని ఊరుకున్నాను. పొద్దున్నే యుద్ధ ప్రాతిపదికన డైట్ ప్లాన్లు మొదలు. ఏమండి వేడివేడి రాగి ఇడ్లీలు తయారు, వచ్చేయండి అని కేకేశాను. రాగి ఇడ్లీలు, పుదీనా పచ్చడి బాగున్నాయోయ్ మెచ్చుకున్నారు ఏమండి. ఇంకో 2 వేసుకోండి అని ప్రేమగా వడ్డించాను. మృదువుగా బాగా వచ్చాయి, ఇంకా ఉన్నాయా? బాక్స్లో పెట్టివు, మా ట్రైనర్కి డైటీషియన్కి ఇస్తాను అన్నారు. మురిసిపోతూ మిగిలినవన్నీ బాక్స్లో పెట్టి ఇచ్చాను. మరి వాళ్లకు తెలియాలిగా నేనెంత కష్టపడుతున్నానో. పొద్దున రాగి ఇడ్లీ, మధ్యాహ్నం సలాడ్ 2 పుల్కాలు, సాయంకాలం పెసల మొలకల చాట్, రాత్రికి సూప్, సలాడ్ 2 పుల్కాలు, చిన్న గిన్నెడు సొరకాయ కూర చేసేసాను. రాగి ఇడ్లీలు, సజ్జ ఇడ్లీలు, జొన్న రొట్టెలు, రకరకాల సలాడ్లు, సూపులు, నా శక్తి కొద్దీ, మా ఏమండి మీద భయం కొద్దీ వైన వైనాలుగా చేస్తున్నాను. ఇడ్లీలలోకి పుట్నాల పప్పు, వేరుశనగ పప్పు, కొబ్బరి వాడద్దు అంది డైట్ పిల్ల. అయినా మేం మాత్రం కొబ్బరి వేరుశనగ తిని కొవ్వు పెంచుకుంటావా ఏమిటి, విడ్డూరం కాకపోతే మాకు తెలుసులేమ్మా. మూతి తిప్పుకున్నాను. పుదీనా, టమాటో, అల్లం పచ్చళ్ళు చేసుకుంటాంలేమ్మా. బియ్యం రవ్వతో వద్దన్నావు సరే, కానీ ఏం చేస్తాను, రాగి సజ్జలతో ఇడ్లీలు చేస్తాలేవమ్మా అన్నట్టు ఆవిరి కుడుములు కూడా ఉన్నాయిగా, అవి చేస్తే పోలే. ఇక తర్వాత ఐటెం సలాడ్. పాపం రోజు కీరా, దోసకాయ, టమాటా, ఉల్లిపాయ ఏం తింటారు? రంగురంగుల క్యాప్సికమ్లు అయితే తినటానికి చూసేందుకు బాగుంటాయి,
అన్నట్లు ఈ మధ్య క్యాబేజీ కూడా ఎరుపు రంగులో వస్తుంది, అది బాగానే ఉంటుందిగా. ఇంకా బ్రాకలీ బఠానీలు కలిపి చేసే సలాడ్ కూడా బాగుంటుంది. పాలకూర నిమ్మకాయ యాపిల్ కలిపి చేయొచ్చు. వాకే డన్. మరి అన్నం తినకూడదాయే, కనీసం కంటికి పంటికి ఇంపుగానైనా ఉండాలా, అందుకే ఈ తిప్పలన్నీ. పాపం ఈ ఆకులు అలములు ఎంత తింటే కడుపు నిండాలి. కళ్ళ నీళ్లు ముక్కు తుడుచుకుంటూ డైట్ పిల్ల మీద గొణుక్కుంటూ అనుకున్నాను, చెప్పద్దు ఆయన కూడా చాలా రుచిగా చేస్తున్నావు అని తెగ మెచ్చేసుకుంటున్నారు. పాపం ఇంకేం చేస్తారు, జాలితో మరీ మరీ వడ్డించేదాన్ని. కాకపోతే ఆ ఆకులు అలములు తినలేక నా కోసం కూర పప్పు వేరే వండుకుంటున్నాను. మరి నేను ముప్పొద్దుల అన్నం తినేదాన్ని కదా, ఇవేం తినగలను. మా ఏవండి తినగా మిగిలినవి పనమ్మాయికి ఇచ్చేస్తున్నాను. అవును వాళ్ళు ఇలాంటివన్నీ చేసుకోరాయే, కాస్త తింటుందిలే పాపం. పాపం ఆ పిల్ల బాగున్నాయమ్మా అంటూ లొట్టలేసుకుంటూ తింటుంది. సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన ఉప్పు బిస్కెట్ ప్యాకెట్లు ఓట్ బిస్కెట్లు అలమారాలో సర్దుతూ, అరే నా కోసం తెచ్చుకున్న క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ ఇక్కడ ఉండాలే, ఏమైంది అనుకుంటూ, ఏమండి మీరేమైనా క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ చూసారా అని కేకేశాను. రాత్రి కాస్త లో షుగర్ అనిపిస్తే తిన్నాను, బదులిచ్చారు. మొత్తం ప్యాకెట్ తిన్నట్లున్నారు. అబ్బా ఏదో తిన్నానులే, వదిలే. వాకే వాకే. చూస్తుండగా నెల రోజులు గిర్రును తిరిగిపోయాయి. ఎంతలో తిరుగుతాయి రోజులు. పొద్దున్నే విచారంగా వచ్చిన మా పనమ్మాయిని ఏమైంది అట్లా ఉన్నావు అని అడిగాను. లావెక్కుతున్నావు, ఒళ్ళు కొవ్వెక్కింది, ఈ మధ్య నీకు తిండి ఎక్కువైంది, తిండి తగ్గించు అని తిట్టాడమ్మా మా ఆయన. నేను ఎక్కువ ఏం తింటున్నానమ్మా, బేలగా అడిగింది. పరిశీలనగా చూశాను, నిజమే లావయ్యింది. పొద్దుటి నుంచి 4-5 ఇళ్లలో పనిచేస్తుంది, అయినా నా దగ్గర తప్ప ఇంకెక్కడా ఏమీ తినదు. ఏమైందో పాపం, ఏమైనా హార్మోనల్ ప్రాబ్లం ఏమో నా నెట్ పరిజ్ఞానంతో అనుకున్నాను. దిగులు పడకు, ఏం చేయాలో చూద్దాం అని ఊరడించాను. సార్ గారు వచ్చే టైం అయింది, రాగిజావ చేయాలి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా తినలేదు. నిన్న క్లబ్కు బ్రిడ్జ్ ఆడేందుకు వెళ్ళి రాత్రి చాలా ఆలస్యంగా వచ్చారు. భోజనానికి రండి అంటే ఓ పెగ్ విస్కీ ఓ ప్లేట్ బటాకా వడ తిన్నాను, ఆకలి లేదన్నారు. ఓ పెగ్గేనా, 2-3 కానిచ్చేసి ఉంటారు. బటాకా వడతో పాటు కట్మిర్చి పల్లీలు లాగించేసి ఉంటారు. లేకపోతే ఆకలి ఎందుకు వేయదు, పోనీలే పాపం ఎంతకన్నా నోరు కట్టేసుకుంటారు అనుకుంటూ రాగిపిండి తీశాను. ఇంతలో ఎక్కడున్నావు, లైఫ్ సెంటర్ నుంచి వస్తూనే అరిచిన ఏమండి అరుపు వినిపించింది. ఆయన కోసం చేస్తున్న రాగిజావును అలాగే వదిలి, ఏమైంది ఇలా అరుస్తున్నారు అని హడలిపోతూ పరిగెత్తాను. ఇప్పుడు నా వెయిట్ ఎంతో తెలుసా, భీకరంగా అడిగారు. ఆయన భీకరాన్ని పట్టించుకోకుండా, 2 కిలోలు తగ్గారండి, మీ డాక్టర్ ఏమన్నాడు, సంబర్ పడిపోతూ అడిగాను. నీ మొహం తగ్గటం కాదు, 4 కిలోలు పెరిగాను అరిచారు. ఏమిటి ఆశ్చర్యపోతూ ఆయన్ని పైనుంచి కింద దాకా పరిశీలించాను. నిజమేనండో, ఈ బుజ్జి బొజ్జ ఎంత చక్కగా ముందుకొచ్చిందో. సంబరు పడిపోతూ బొజ్జను చిన్నగా తట్టాను. బుగ్గలు నునుపు తేలాయి, మంచి రంగుతో నిగనగలాడిపోతున్నాయి. బొద్దుగా గుండ్రంగా ఎంత ముద్దొస్తున్నారండి, ఈ ట్రాక్ సూట్లో భలే స్మార్ట్గా ఉన్నారు. నా దృష్టి తగిలిట్టుగా ఉంది, ఉండండి దృష్టి తీస్తాను అంటూ మొట్టికాయలు తగలకుండా దూరం జరిగాను. అప్పటి ఆయన గారి చూపు వర్ణించ నా తరమా. అయినా ఎక్కడ పొరపాటు జరిగింది, అన్నీ ఆ డైట్ పిల్ల చెప్పినట్లే చేస్తున్నాను కదా, ఏం తేడా వచ్చిందబ్బా. ఎంత ఆలోచించినా ఎక్కడ పొరపాటు అయ్యిందో అర్థం కాలేదు. నా ఫ్రెండ్కు కాల్ చేసి మొగుడు క్షేమం కోసం లక్షవత్తుల నోము సావిత్రి గౌరీ నోము నొచ్చినంత శ్రద్ధగా డైట్ వంటలు చేశాను. మా ఆయనకి ఇష్టమైన వివాహ భోజనం పాట ఘటోత్కచుడు బొమ్మే కాదు, మాయాబజార్ సినిమా సీడీనే ఇంట్లో ఎక్కడా లేకుండా చేశాను. గాంధారిలా ఆయన తినకూడనివన్నీ అన్నం తప్ప అన్నీ నేను తినటం మానేశాను. అయినా మా ఏమండి 1 గ్రాం తగ్గకుండా నెల నెలా పెరిగే బంగారం ధరలా పెరిగారు. ధూమ్ధామ్ అంటున్నారు, నాతో మాట్లాడటం మానేశారు. బేరమన్నాను, మొగుడు మీద ప్రేమ తగలయ్యా, జాలితో ఎంత ఆకులు అలములైతే మాత్రం వారానికి 5 కిలోలు కొసరు తినిపిస్తే ఎట్లా. అయినా క్రీమ్ బిస్కెట్లు పెగ్ విస్కీ బటాకా వడ అంటూ లాగిచ్చేస్తూ ఉంటే పెరగకు తగ్గుతారా నీ బొంద. లక్షవత్తుల నోం కాదు నందికేసు నోం చేసావు, ఇక నిరాహార వ్రతం దీక్షగా చేయి. డైట్ పిల్లను తిట్టుకోక
ఆ పిల్ల చెప్పింది సరిగ్గా చేసియడు, అంతా సర్దుకుంటుంది అని హితబోధ చేసింది. నిజమే కదా, నాలుగు ఖర్చుకున్నాను. ఇక జాలి దయ బంద్, స్ట్రిక్ట్ డైటింగ్, ఎలా తగ్గరో నేను చూస్తాను, శపథం చేశాను. ఇదండి లా ఒక్కింతయు లేదు కథ. ఈ కథ 18/2/2016 ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది. ఏమండి కథలలోని మరో కథతో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.